స్నేహ టీవీ నాలుగవ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే స్నేహ టీవీ ద్వారాను అనేకమైనటువంటి కార్యక్రమాలు వెంటకంటే ఎంతకంటే చాలా లైవ్లు అయితేనేమి అన్ని విధాలుగా ఉంటుంది. స్టాఫ్ అయితేనేమి డైరెక్టర్లు అయితేనేమి అందరూ ఒక ఆ యొక్క ఎవరెవరు మేధావుల వర్గానికి ఇంటర్వ్యూ చేసి రకరకాలైనటువంటి ఈ యొక్క దేశానికి అవసరమైనటువంటిది ఈ యొక్క రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలు రెండింటికి అవసరమైనటువంటి సబ్జెక్టు ఏటేట అవసరమో అవి అడిగి తీసుకొని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఏం కావాలి, బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అభివృద్ధి కొరకు వాళ్ళ యొక్క విద్యా విధానము రాజకీయ విధానము తర్వాత సామాజిక విధానం నుంచి మెరుగుపరచడం మొదలగు అంశాల పట్ల మేధావులకు అందరికీ తీసుకొని వచ్చి వాళ్ళతో కొంత వాళ్ళ తరకు స్టూడియోలు అయితేనేమి బయట అయితేనేమి డిస్కస్ చేసి ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళకి ఇటువంటి అభివృద్ధి కొరకు మంచి మంచి ఈ సలహాలు తీసుకొని అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు, అలాగే ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఒక ఐకమత్యాన్ని ఈ యొక్క బహుజనులందరినీ ఒక ఐకమత్యంగా ఏర్పడాలని చెప్పేసి స్నేహ టీవీ ద్వారా ఒక కృషి జరుగుతుంది. ఇవన్నీ విషయాలకి మేము స్నేహ టీవీకి ఆ యొక్క సేవల్ని అభినందిస్తూ ఈ యొక్క స్నేహ టీవీకి మా యొక్క ఈ యొక్క ఏఆర్ఎం సిడబ్ల్యూసి సభ్యుడిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కొన్ని వందల వార్షికోత్సవాలు చేసుకొని ఈ యొక్క స్నేహ టీవీ ఈ యొక్క దేశ ప్రజలకి తెలుగు రాష్ట్రాల ప్రజలకి సేవలు అందివ్వాలని కోరుకుంటున్నాను.